మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని కోర్టుకు హాజరైతే ఒక్కరోజుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఆ ఖర్చు వివరాలను వైఎస్ జగన్ తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆ ఖర్చును ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్కు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ ఒకరోజు సిబిఐ కోర్టుకు హాజరైతే సెక్యూరిటీ, ప్రోటోకాల్, ఇతర ఖర్చులన్నీ కలిపి 60 లక్షల రూపాయల దాకా అవుతుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ కోర్టుకు హాజరైనప్పుడు ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితిలో జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని ఆయన చెప్పారు. అసౌకర్యంగా ఉంది అనే కారణంతో మినహాయింపును కోరడం లేదని, సీఎంగా పరిపాలనను పర్యవేక్షించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఉన్నందున హాజరుకు మినహాయింపు కోరుతున్నాను అని ఆయన అన్నారు. కాగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిందే అని సిబిఐ వాదించింది. సీఎంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడాన్ని చట్టం అనుమతించదని, గతంలో కోర్టులు ఇటువంటి అభ్యర్థనలను తోసిపుచ్చాయని సిబిఐ స్పెషల్ పిపికే సురేందర్రావు కోర్టుకు తెలిపారు. ఎంపీగా ప్రతిపక్ష నేతగా ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ వేసిన పిటిషన్లను ఇదే కోర్టు 2 సార్లు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించినా సిబిఐ కోర్టు తీర్పుని సమర్థించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏదేమైనా ఒక్క శుక్రవారం జగన్ కోర్టుకి వచ్చి పోవడానికి 60 లక్షల రూపాయల ఖర్చు అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.